ఫ్రెండ్స్ న్యూ జియో సిమ్ కార్డు ఎలా యాక్టివేషన్ దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా స్కిప్ కాకుండా వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే నేను యాప్స్ యాప్స్లలో నేనైతే జియో పాస్ అయితే ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవుతున్నా ఫ్రెండ్స్ లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి జియో డిజిటల్ కేవైసీ పైన క్లిక్ చేసి సెలెక్ట్గా మొబైల్ టీ పైన డన్ చేయండి డన్ చేసి సర్చ్ చేయండి ఇలా మనకైతే వస్తుంది డిజిటల్ కేవైసీ అయితే వస్తుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీపెయిడ్ పైన క్లిక్ చేసి మనం ఆధార్ కార్డు యొక్క స్కానర్ అయితే స్కాన్ అయితే చేయవచ్చు అలా కాకుండా డిజిటల్ నెంబర్స్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టచ్చు నేనైతే స్కాన్ చేస్తున్నాం స్కాన్ చేసిన తర్వాత ఆధార్ కార్డు క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేస్తున్నా ఫ్రెండ్స్ స్కాన్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ నెక్స్ట్ అప్డేట్ అయితే వస్తుంది నెక్స్ట్ అనే ఆప్షన్ పైన మనకు కొద్దిగా ప్రాసెస్ అయితే పడుతుంది ఒక వన్ మినిట్ వరకు నెట్ స్పీడ్ ఉంటే ఏం కాదు నెట్ స్లో ఉంటే కొద్దిగా ఇలా ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి బా మనకి కొద్దిగా టూ ప్రాబ్లం వలన ఇలా అవుతుంది అదే విధంగా కింద రైట్ మాట్లాడి ఆధార్ క్యూఆర్ కోడ్ సక్సెస్ఫుల్ అయింది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఆధార్ కార్డ్ అయితే ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్ సైడ్ అయితే మనం క్యాప్చర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ క్లిక్ చేసి ఒక ఫోటో అయితే తీసుకోవాలి మనకి బట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఇస్తారు అది రీటేక్ అండ్ యూజ్ ద ఫోటో అని యూజ్ ద ఫోటో పైన క్లిక్ చేయండి మంచిగా వస్తే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపు ప్లీజ్ వెయిట్ అయితే మనకైతే పడుతుంది ప్రాసెస్ అని ఓకే అప్డేట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది పైన క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకు కావాల్సిన అక్కడైతే మనకి ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఏదంటే మన క్రాప్ యా టైప్నైతే మనకు ఐడెంటి ప్రూఫ్ క్రాప్ టైప్ అయితే సెలెక్ట్ చేయాలి ఫోటోని యూజ్ ద ఫోటో పైన క్లిక్ చేసి మళ్ళీ కొద్దిసేపు అయితే మనకు కొద్దిగా అప్డేట్ అయి అప్లోడ్ అయితే అవుతుంది కాబట్టి ఇమేజ్ అనేది కొద్దిగా మనకైతే ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే పడుతుంది కొద్ది నాకు నెట్ స్లోగా ఉండడం వల్ల నాకు ఈ ప్రాబ్లం ఉంది మీకైతే స్పీడ్గా అవుతుంది ఫ్రెండ్స్ ఓకే మనకి సేమ్ ప్రాసెస్ ఇంటి పైన క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి మరోసారి నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి కస్టమర్ యొక్క ఫోటో లైవ్ ఫోటో మన రెండు ఆప్షన్స్ ఇస్తారు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా తోటి మనం ఫ్రంట్ కావాలనుకుంటే ఫ్రెంట్తో తీసుకోవచ్చు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల మనకి కెమెరా అనేది ఓపెన్ అవుతుంది బట్ మనమైతే బ్యాక్ కెమెరా ఎక్కువ యూజ్ చేసాము ఎందుకంటే హై డిజిటల్స్ అయితే బ్యాక్ కెమెరాకి ఎక్కువగా ఉంటుంది ఫ్రంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మనము కెమెరా ఓపెన్ అయిన తర్వాత మనము కస్టమర్ యొక్క ఫోటో అనేది తీసుకోవాలి అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కస్టమర్ యొక్క ఫోటో వస్తుంది మనకి రెడ్ కలర్లో వస్తే మనకి ఇమేజ్ క్లిక్ చేయడానికి రాదు ఆప్షన్ గ్రీన్ కలర్లో వస్తే క్లిక్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్లో మనకి ఎప్పుడైతే బార్డర్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుందో అప్పుడు మనం ఒక క్లిక్ అయితే ఇవ్వాలి క్లిక్ ఇస్తే మనకి ఇలా సెలెక్ట్ అయిన ఇమేజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ జస్ట్ అంటే మనకు జస్ట్ ప్లీజ్ వెయిట్ అని పడుతుంది ఇలా సేమ్ ఇటు ఇంటి పైన క్లిక్ చేయండి ఇంటి పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి నెక్స్ట్ కొడితే కొద్దిగా ప్లీజ్ వెయిట్ అని పడుతుంది అదేవిధంగా కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉండాలన్నా నాకు మళ్ళీ బ్యాక్ చేసింది నెక్స్ట్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ప్లీజ్ వెయిట్ అని అయితే వస్తుంది నెట్ కొద్దిగా స్లో ఉండడం వలన ఈ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ తర్వాత ఏజెంట్ సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేసే ఏజెంట్ యొక్క ప్రొఫైల్ పీఎం అనేది మనం క్లిక్ చేసుకోవాలి బటన్ మనం ఫ్రంట్ సైడ్ అయితే నేనైతే ఫ్రెండ్ సైడ్ పెట్టుకుని అయితే క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసే గ్రీన్ కలర్ పైన క్లిక్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే పడినప్పుడే మనం ఫోటో క్లిక్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే వస్తుంది ఓకే క్లిక్ అయితే చేస్తున్నా క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది అంటే మనకి ఒక ఫోటో అనేది తీసుకుంటుంది తీసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ మనకి ఒక ఇమేజ్ ఒక ఐడి రెడ్ కలర్లో పడుతుంది ఇంటి పైన క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ప్లీజ్ వెయిట్ అని పడుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఇమేజ్ అనేది కొద్దిగా అప్డేట్ అవుతుంది మనకి మొత్తం సిమ్ కార్డ్ యాక్టివేషన్ చేసే ఫామ్ అయితే అప్లికేషన్ అయితే మనకైతే డిజిటల్ సేవలో అయితే చూపిస్తుంది ఇక్కడ మనకు సంబంధించిన ఆల్టర్నేట్ నెంబర్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి వాటికి సంబంధించిన రిలేటివ్ అనౌన్ పర్సన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఒక త్రీ మినిట్స్లో ఓటీపీ అనేది ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్కి అయితే వెళ్ళిపోతుంది మనకి ఈ విధంగా అయితే త్రీ మినిట్స్ అయితే వస్తుంది మనం సెలెక్ట్ ఏదైనా చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అన్నోన్ పర్సన్ అయితే అన్నోన్ పర్సన్ నాకైతే ఒక ఓటీపీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇలా మనకు వచ్చిన ఓ ఏజెంట్కి వచ్చిన ఓటీపీని అయితే కాఫీ చేసుకోవాలి ముందుగానే కాపీ కాఫీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి మనం ఫైల్ అనేది మన అప్లికేషన్ ఫామ్ అనేది మొత్తం అయితే మొత్తానికైతే చెక్ చేసుకోవాలి ఏమైనా మిస్టేక్ ఉంటే మన ఏజెంట్స్కి అండ్ కస్టమర్ ఆల్టర్నేట్ నెంబర్కి ఏదైనా ఓటీపీ రాకుండా టిక్ పెట్టికేసి అప్పుడైతే నెక్స్ట్కి వెళ్ళకూడదు మనం టిక్ పెట్టుకోవాలి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉంటే సేమ్ ఆధార్ కార్డులో ఉన్న ఇయర్ అయితే కన్ఫామ్గా ఉండాలి అలా వచ్చేసి డేటు అండ్ మంత్ లేనట్లుంటే మనము జనవరి ఒకటి సెలెక్ట్ కేసి ఓకే చేయాలి ఇలా చేయడం వలన మనకి సిమ్ కార్డ్ యాక్టివేషన్ అయితే అవుతుంది ఎందుకంటే మిగిలిన ప్రాసెస్ అయితే ఏ దాంట్లో ఉన్న యాక్టివేషన్ చేయడానికి లేదు ఇయర్ కన్ఫర్మ్ అయితే ఉండాలి మినిమం సిమ్ యాక్టివేషన్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ అయితే ఉండాలని ఈ మన జియో పోస్ట్ లైట్ యాప్లో అయితే ప్రాసెస్ అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ ఇచ్చారు మనకు అదేవిధంగా ఇక్కడ ప్రీపెయిడ్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు సంబంధించిన అన్ని ప్లాన్స్ అంటే ఎంఎన్పి ప్లాన్స్ అండ్ జియో ప్లాన్స్ ప్రైమ్ ప్లాన్స్ అంటే న్యూ సిమ్ కార్డ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా మనం అయితే ఎంతతోటి అనేది ఏ ప్లాన్ తోటైనది రీఛార్జ్ చేస్తాము అంటే మనం చేసే సిమ్ కార్డ్ యాక్టివేషన్ ఎంఎన్పి జియో న్యూ సిమ్ కార్డ్ అనేది అయితే ఉంటుంది ఇక్కడ ప్రైమ్ అయితే ఉంటుంది ప్రైమ్ వచ్చేసి న్యూ సిమ్ కార్డ్కి ఎంఎన్పి ఉన్నది ఎంఎన్పి మాత్రమే వర్ధిస్తుంది ఇలా మనకు కావాల్సిన ప్లాన్ అయితే కొద్దిగా నిదానమైన పర్వాలేదు నిదానంగా మనకి ఏ ప్లాన్ తోటైతే చేస్తున్నాం ఇంతకు ఎంఎన్పి ప్లాన్ ప్రైమ్ ప్లాన్ చేస్తున్నాం అనేది మంచిగా అయితే చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి ఏ ప్లాన్ అయితే చేస్తున్నామంటే ఆ ప్లాన్ పైన అయితే క్లిక్ చేసుకోవాలి నేనైతే కొద్దిగా అయితే ప్రాసెస్ అయ్యి కోసం అయితే మీకు ఇలా చూపిస్తున్నా ప్లాన్ ఓకే చేసిన తర్వాత మాకు వచ్చేసి మన రిఫరెన్స్ నెంబర్ అయితే అడుగుతుంది నాకు సంబంధించిన రిఫరెన్స్ నెంబర్ అయితే నేను ఇస్తున్నా ఫ్రెండ్స్ సిక్స్ డిస్టార్జ్ అయితే ఉంటుంది ఇది ఓకే నెక్స్ట్ ఓకే చేస్తున్నా ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా సిఐఐడి అయితే అడుగుతుంది మనకి సర్చ్ అయితే చేయాలి న్యూ సిమ్ కార్డ్ అయితే తీసుకొని ఇక్కడ సర్చ్ పైన క్లిక్ చేసి స్కానర్ పైన క్లిక్ చేసి కెమెరా స్కానింగ్ అయితే వస్తుంది అదేవిధంగా మనకు కావాల్సిన సిమ్ కార్డ్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాని యొక్క క్యూఆర్ కోడ్ అనేది దీనితోటి స్కాన్ చేసుకోవాలి స్కాన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇస్తుంది ఎంఎంఎస్ ఎంఎస్ఎస్ ఐఎన్ అని మొబైల్ నెంబర్ అయితే చూస్తుంది ఇక్కడ ఎంఎన్పి అని వ్యానిటీ అని కనిపిస్తుంది కదా వ్యానిటీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత న్యూ సిమ్ కార్డు కాబట్టి వస్తుంది అదేవిధంగా అదర్ మొబైల్ కనెక్షన్ పైన క్లిక్ చేయాలనుకుంటే అంటే మనకి వేరే ఒక మొబైల్ కనెక్షన్ ఉందా లేదా అనే దాని గురించి చేతుంటుంది బట్ నేనైతే లేదు అని చెప్పి నో పైన అయితే టిక్ మార్క్ అయితే ఇస్తున్నా ఓకే టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ కొడుతున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ కొడితే మనకి కొద్దిగా ఒక టూ వన్ మినిట్ అయితే మనకైతే ఫామ్ అయితే చూపిస్తుంది మొత్తానికి అయితే నేము అండ్ కావాల్సిన డీటెయిల్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి అదేవిధంగా వచ్చిన మన యొక్క ఆల్టర్నేట్ నెంబర్కి వచ్చిన మొబైల్ ఓటీపీ అని అయితే ఎంటర్ చేయాలి హై హ్యావ్ నీడ్ పైన టిక్ మార్క్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏజెంట్ యొక్క ఏజెంట్కి వచ్చిన ఒక ఓటీపీ అయితే సిక్స్ డిజిటల్స్ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ టిక్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మనం స్కాన్ చేసిన యొక్క సీసీ ఐడి యొక్క లాస్ట్ డిజిటల్స్ ఫైవ్ డిజిటల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి నేనైతే ఎంటర్ చేస్తున్నా ఫ్రెండ్స్ చివరిగా ఒకటైతే వదిలికేసి మనము మధ్యలో ఉన్న ఐదు డిజిటల్స్ అయితే ఓకే చేయాలి తర్వాత వ్యాలిడ్ ఓటీపీ అయినా క్లిక్ చేసి ఓటీపీ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అయిన పైన ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన ఫామ్ అనేది ఆటోమేటిక్ పిల్ అప్ అయితే అవుతుంది మన ఇమేజ్ అయితే చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఫైల్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అయిన తర్వాత మనం జస్ట్ మనకు సంబంధించిన ఒక్క బ్యాక్ క్లిక్ అయితే ఇవి ఇవ్వాలి ఇవి ఇచ్చిన తర్వాత మనకి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అయితే మన యొక్క ఇమేజెస్ అవి ఇవి పీడిఎఫ్ ఫైల్గా అప్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కొద్దిగా ఒక వన్ ఒక థర్టీ సెకండ్స్ అయితే అప్లోడ్ అయితే అవుతుంది నెట్ స్పీడ్ ఉన్న పర్వాలేదు ఫ్రెండ్స్ స్పీడ్ ఉంటే మనకి తొందరగా అయితే అవుతుంది మనకిలా జస్ట్ వెయిట్ అయిపోయిన తర్వాత ఇలా ప్రాసెస్ అయితే యాప్కి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అలో చేస్తున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా మన పేమెంట్ ఏ విధంగా అనేది పే చేయాలనే దాని గురించి అయితే ఇక్కడైతే మనకైతే లోడ్ అవుతుంది మనం క్యాష్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి డన్ చేయండి డన్ చేసిన తర్వాత మనకి కొద్దిసేపు ఒక జస్ట్ ప్రాసెస్ అయితే మనకైతే ఓకే అవుతుంది నా మనకిదా ఆర్డర్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ అయిన అయిన తర్వాత మనకి కంప్లీట్గా మన న్యూ సిమ్ అనేది యాక్టివేషన్ అయినట్లే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి ఇలాంటి మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా పొందుతారు ఫ్రెండ్స్ విజిట్ చేయండి